తనను పై అధికారులు అకారణంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని మనస్తాపం చెంది ఓ మిషన్ భగీరథ ఉద్యోగి నీటి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నేను మొన్న షిఫ్ట్ చేంజ్ అడిగిన, ఇంటికాడ పనుండే షిఫ్ట్ చేంజ్ అడిగిన. షిఫ్ట్ చేంజ్ అడిగితే షిఫ్ట్ చేంజ్లు లేవు, లీవులు లేవు, ఏది లేదు, అవసరం ఉంటే అయితే ఆయన నరేష్ అకౌంటెడ్ అంటే ఆయన బల్గర్గా మాట్లాడిండు, రాబ్ అయిపో బ్యాన్ మాట్లాడిండు. దాన్ని తీసుకువెళ్ళి యూనియన్ గ్రూప్లో పెట్టిన, దానికి పెద్ద ఇష్యూ అయింది. దానివల్ల నన్ను డ్యూటీలకు ఇచ్చి రావద్దని చెప్తున్నాడు. మళ్ళీ మీకించి నన్ను మొన్న ఆఫీస్కి పిలిచినండి, ఆఫీస్కి పిలిచి సంతకాలు పెట్టు ఈ పేపర్ మీద, మళ్ళా యూనియన్ ఆఫీస్లోకి ఎగ్జిట్గా అది అని చెప్పేసి మా పిఎం సార్ చెప్పిండు. అయితే నేను ఇళ్ళకించి ఎగ్జిట్ గాను, దీని మీద సైన్ చేయ అని చెప్పేసి నేను చెప్పిన. ఇంకా జీతాల కోసం జీతాలు కూడా మాకు టైం కూడా అసలే ఇప్పటికీ 3 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తామంటే నాగవకున్న